కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి గారు, ఈరోజు చాలా బాగుంది, చాలా పాజిటివ్ వెళ్తుంది, చేసిన కార్యక్రమాలన్నీ చెప్పుకుంటూనే నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ మీద మీరేమంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీకి సంబంధించి సరే ఏదో కొంత ఎక్స్పెక్ట్ చేశాము. యూనియన్ బడ్జెట్ అయినప్పటికీ మనము యూనియన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చట్టపరంగా ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని రావాలి. జనరల్గా అన్ని స్టేట్స్కు మామూలు పోయినట్టు మనకు సెపరేట్గా కొన్ని ఉన్నాయి, దాని గురించి ప్రస్తావించలేదు. ప్రెసిడెంట్స్ స్పీచ్లోనేమో సమ్మక్క సారక్క ప్రస్తావించినట్టు, ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని అంశాల మీద ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, కానీ వాటిని ప్రస్తావించలేదు. ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఒకటి అన్యాయం. రెండవది, రూపాయి రాక చూస్తే దీంట్లో జిఎస్టీ 17%, కార్పొరేషన్ ట్యాక్స్ 15%, ఇన్కమ్ ట్యాక్స్ 15%, యూనియన్ ఎక్సైజ్ 7%, కస్టమ్స్ డ్యూటీ 4%, నాన్ ట్యాక్స్ రిసిప్ట్ 8%, బారోయింగ్స్ 34%. మొత్తం రూపాయి రాకలో 100 రూపాయలు 34 రూపాయలు అప్పులు. ఇంకా దీని గురించి పెద్దగా చెప్పుకునేది ఏముంది? మొత్తం రూపాయి రాకలో 100 రూపాయలు వస్తే 34 రూపాయలు అప్పులు తెచ్చుకొని ఈ దేశాన్ని డెవలప్ చేస్తామంటున్నాం. కాబట్టి అది ఒకటి చాలు వచ్చేసి దానికి సంబంధించి. మూడవది ప్రధానమైన అంశం ఏమి ఇప్పుడు? జీడిపి. జి అంటే గ్యాసు, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. ఇది ప్రధానమైనటువంటి అంశం. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లీటరు ఇది బ్యారెల్ ముడిచమురు ధర $140 ఉండేది. అక్కడ కొని ఇక్కడ మనం సరఫరా చేయాలి. ఆ పరిస్థితుల్లో లీటరు డీజిల్ 50 రూపాయలకు, లీటర్ పెట్రోల్ 70 రూపాయలకు, గ్యాస్ సిలిండర్ ఎల్పిజి 420 రూపాయలకు సప్లై చేయడం జరిగింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు దాదాపు ముడిచమురు బ్యారెల్ ధర ఏ $60 $70 ఉంది. ఒకానొక సమయంలో $30 కూడా తగ్గింది. కానీ ఇక్కడ మాత్రము డీజిల్ ఏమో సెంచురీ, పెట్రోల్ ఏమో సెంచురీ దాటింది, సరే ఎల్పిజి వచ్చేసి 1200. కాబట్టి ముందు దాని గురించి అది కన తగ్గితే ఇంకా మిగతా అన్ని యాక్చువల్గా వినియోగదారులు సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమాత్రం రిలీఫ్ కనిపించడం లేదు అంటారు తులసిరెడ్డి గారు. కానీ దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతోంది కదా, క్రమక్రమంగా గతంలో ఉన్నటువంటి అప్పుల సంఖ్యని తగ్గిస్తున్నాం కదా, డెట్స్ తగ్గిస్తున్నాం కదా అన్నది అధికార పార్టీ కానీ లేకుంటే ఫైనాన్స్ మినిస్టర్ కానీ చెప్పినటువంటి మాట కదంటారా? జీడిపి కూడా ఇంకో కొత్త నిర్వచనం తులసిరెడ్డి గారు ఇచ్చారు, గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అని. అదే అది అర్థం కాని, ప్రజలకు అర్థం కాని వ్యవహారం వచ్చేసి పదాల గ్యారడీ అన్నారు, ప్రజలకు అవసరమైన దాంట్లో మాత్రము ఇగ్నోర్ చేశారు. ఇక్కడ పోనీ మీరు చెప్పినట్టు రూపాయి పోకలో, రూపాయి రాక చెప్పాము 34% బారోయింగ్స్, రూపాయి పోకలో ఇంట్రెస్ట్ పేమెంట్కే 20% ఇంట్రెస్ట్ పేమెంట్కే 20% ఇస్తున్నాం. కాబట్టి రూపాయి పోక కాడ వచ్చేసి ఆడ పెద్దగా చేసింది ఏం లేదు. కాబట్టి రూపాయి రాక జాగ్రత్త పడలేదు, రూపాయి పోక కాడ వచ్చేసి జాగ్రత్త ఏం లేదు, ఏదో పదాల గారడీ వాడినారు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. ఓవరాల్గా నిరుద్యోగం దాదాపు 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ చెప్పింది. దాని గురించి ఈ 14 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తాము, తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. ఊరికి ఆ ముద్ర ఈ ముద్ర అని చెప్తున్నారు, కానీ అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే 14 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏం ఖాళీగా పులుసు పెట్టుకుంటారా, పులుసు చేసుకుంటారా? దాని గురించి మెన్షన్ చేయడం లేదు. కాబట్టి ఓవరాల్గా పేరుకేమో రైతులు, మహిళలు, యువత అండ్ పేదలు ఈ 4 గురించి మాటలు మాత్రం బ్రహ్మాండమే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇండస్ట్రీ ఏమి లేదు. మేడిపండు చూడ మేలిమయ్యుండు మేడిపండు తులసిరెడ్డి గారు బాగానే విశ్వసిస్తారు.